ఎంతమంది నమ్ముతున్నారు? నా పట్ల కూడా దేవునికి ఒక నిర్దిష్టమైన గురి, నిర్దిష్టమైనటువంటి ఆలోచన, ఒక నిర్దిష్టమైన తలంపు, ప్రణాళిక ఉంది అని నమ్మిన వాళ్ళు చేజూపించండి. దేవునికి నా పట్ల ఒక నిర్దిష్టమైన గురి, గమ్యము, ప్రణాళిక ఉంది అన్నవాళ్ళు, వెరీ గుడ్. మీరు ఇస్త్రీ పెట్టు వాడుతూ ఉంటారుగా, ఎంతో చక్కగా ఇస్త్రీ చేయడానికి అది డిజైన్ చేయబడింది. దానికి మీరు ఎప్పుడైనా ఒక వైర్ చూసారా? ఏ వైర్ అది చెప్తారా? కరెంట్ సప్లై కోసం వైర్ ఉంటుంది. టేప్ రికార్డర్ ఉందా? దానికి ఒక వైర్ ఉంటుంది. డీవీడీ ప్లేయర్ ఉందా? దానికి ఒక వైర్ ఉంటుంది. టీవీ ఉందా? దానికి ఒక వైర్ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉందా? దానికి ఒక వైర్ ఉంటుంది. మిక్సీ ఉందా? దానికి ఒక వైర్ ఉంటుంది. వాషింగ్ మిషన్ ఉందా? దానికి ఒక వైర్ ఉంటుంది. ఒక ఫ్యాన్ కావచ్చు, ఒక టీవీ కావచ్చు, ఒక డివిడి ప్లేయర్ కావచ్చు, ఒక వాషింగ్ మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రణాళికతో, అద్భుతమైన ఉద్దేశముతో, అద్భుతమైనటువంటి డిజైన్తో ఒక నిర్దిష్టమైన పని చేయటానికి వాటిని సృష్టించి లేక వాటిని డిజైన్ చేసి తయారు చేశారు. ఇప్పుడు ఇస్త్రీ పెట్టి చక్కగా మీ బట్టలను ఇస్త్రీ చేసి నలిగిపోయినటువంటి బట్టలను అది స్ట్రైటన్ చేయాలంటే అది మీరు ఇస్త్రీ పెట్టి పట్టుకుని మొత్తం నొక్కినంత మాత్రాన మీ బట్టలు చక్కగా సాఫీగా తయారవుతాయి అంటారా? సాధ్యమంటారా? మీరు ట్రై చేయండి, దాని మీద నిలబడండి. ఒరే బాబు నేను నిలబడతాను, కింద ఓపరా అని చెప్పండి. ఎవరినైనా కింద ఇస్త్రీ పెట్టి కదపమానండి, మీరు పైన నిలబడండి. ఆ నలిగిపోయినటువంటి ఆ చొక్కాని అది ఆ మడతలు తీసేస్తుందంటారా? ఇంపాసిబుల్. ఆ ఇస్త్రీ పెట్టి నలిగిపోయిన ఆ చొక్కాకున్న ముడతలు పోగొట్టాలి అంటే దానికి ఏం కావాలి చెప్పండి? కరెంట్ సప్లై కావాలి. టీవీ ఫంక్షన్ కావాలంటే ఏం కావాలి? కరెంట్ సప్లై కావాలి. డీవీడీ ప్లేయరు కరెంట్ సప్లై కావాలి. వాషింగ్ మిషన్ కరెంట్ సప్లై కావాలి. ఎయిర్ కండిషన్ కరెంట్ సప్లై కావాలి. మిక్సీ కరెంట్ సప్లై కావాలి. మనిషి సృష్టించినటువంటి వస్తువులు ఎందుకు అవి సృష్టించబడినవో, ఆ సృష్టించబడిన పని చక్కగా చేయాలంటే వాటికి శక్తి కావాలి. ఎప్పుడైతే కరెంట్ సప్లై పాస్ అవుతుందో చక్కగా పనిచేస్తుంది. మనిషి సృష్టించినటువంటి వస్తువులన్నిటికీ కూడా పని చేయటానికి శక్తి కావాలి. దాన్నే పవర్ అంటున్నావు, దాన్నే కరెంట్ అంటున్నావు. ఆ కరెంట్తో, ఆ పవర్తో ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడుతుందో, ఇస్త్రీ పెట్టి ప్లగ్ తీసుకెళ్ళి మీరు కరెంట్ సప్లై ఇచ్చేటటువంటి సాకెట్లో పెట్టండి, వెంటనే పనిచేస్తుంది. ఫ్యాన్ తీసుకెళ్ళి ఆ ప్లగ్లో పెట్టండి, ఫ్యాన్ పనిచేస్తుంది. టేప్ రికార్డర్ పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది. దానికి కావాల్సింది కరెంట్ సప్లై. ఇప్పుడు మన జీవితాన్ని దేవుడు ఓ చక్కని ఉద్దేశంతో, చక్కని తలంపుతో, ఒక చక్కని ప్రణాళికతో నిర్మించాడు. టీవీని కనుగొన్నవాడు అది ఏ విధంగా ఫంక్షన్ కావాలో దాన్ని ఉద్దేశించి తయారు చేశాడు. ఇస్త్రీ పెట్టిన కనుగొన్నవాడు దానికంటూ ఒక ఉద్దేశాన్ని కలిగి అది ఒక పని చేయాలని చెప్పి తయారు చేశాడు. నిన్ను నన్ను తయారు చేసిన దేవునికి కూడా మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. సతీష్ కుమార్ పట్ల కొన్ని తలంపులు, ప్రణాళికలు, ఉద్దేశాలు ఉన్నాయి. నీ పట్ల దేవునికి కొన్ని ఉద్దేశాలు, తలంపులు, ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకైతే సృష్టించాడో, ఆయన సృష్టించినట్టుగా నేను జీవించాలి, నేను ఫంక్షన్ కావాలి అని అంటే, ఇప్పుడు మీరు చెప్పాలి, నా జీవితం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి చెప్పండి, చెప్పండి. శక్తిని ఇచ్చే దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు నా జీవితం దేవుడితో కనెక్ట్ కాకపోతే, దేవుడు ఆశించిన జీవితాన్ని నేను నా జీవితంలో కనపరచడం సాధ్యము కాదు. ఇస్త్రీ పెట్టి వైరు, ఇస్త్రీ పెట్టి యొక్క పవర్ సప్లై, పవర్ కార్డ్ ఏమైతే ఉందో అది ప్లగ్లో పెట్టకుండా ఆ ఇస్త్రీ పెట్టి ఎలా పనిచేయదో, దేవుని చేత సృష్టించబడిన మనిషి తను దేవునితో కనెక్ట్ కాకుండా
దేవుడు ఆశించినట్టుగా జీవించడం సాధ్యము కానే కాదు.